హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూసివ్ కలెక్షన్స్. సో యాజ్ యూజువల్గా వి కేమ్ బ్యాక్ అగెయిన్ విత్ అ బ్యూటిఫుల్ బ్లాక్ బీట్ స్టఫ్. ఈ వీడియో అంతా కూడా బ్లాక్ బీట్స్ మీదనే చేశాను. అండ్ లాస్ట్ వీక్ ఒకటి నేను పోస్ట్ చేయలేకపోయాను బ్లాక్ బీట్స్ మీద వీడియో, డ్యూ టు ద హెవీ పార్సల్స్. అండ్ ఎక్కువగా అయితే అంతకుముందుకు బ్లాక్ బీట్స్ పెట్టాం కదా, అవే పెండింగ్ ఆర్డర్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సో ఊహించిన దానికంటే కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, అందుకని ఆ పెండింగ్ ఆర్డర్స్ని ఇంకా డిస్పాచ్ చేసే హడావుడిలో లాస్ట్ వీక్ బ్లాక్ బీట్స్లో వీడియో పెట్టడం వీలవ్వలేదు. సో అగైన్ వీఆర్ బ్యాక్ విత్ దిస్ వీడియో వచ్చేసి కంప్లీట్గా బ్లాక్ బీట్స్ డిజైన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ రెస్పాన్స్. అండ్ హ్యూజ్ రెస్పాన్స్ ఇస్తున్నారు అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. సో వన్స్ అగైన్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఆర్డర్ ప్లేస్ చేసినా పర్చేస్ చేసినా చేయకపోయినా కూడా ఈ వీడియోని బ్లాక్ బీట్స్ ఎక్స్క్లూజివ్గా బ్లాక్ బీట్స్ వీడియోని కనుక మీరు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి కూడా నల్ల పూసల్లో కొత్త కొత్త డిజైన్స్ షేర్ చేసిన వాళ్ళం అవుతాం కదా. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోకి దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ ఇన్ బ్లాక్ బీట్స్. ఇదిగోండి ఈ అందమైన నల్ల పూసలు. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఇవాళ కలెక్షన్లోనైతే ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు ప్లేస్ విత్ అ బ్యూటిఫుల్ అండ్ హెవీ సెట్, ఎ లిటిల్ బిట్ ఆఫ్ హెవీ సెట్. ఇదంతా కూడా బ్లాక్స్లో ఇలా మేకింగ్తో వచ్చేస్తుంది. స్పిన్నల్ బీడ్స్ని ఇలా థ్రెడ్ మీద అల్లుతూ వెళ్తారనమాట. అండ్ వీటికి వచ్చేసి ఏంటంటే కోరల్ పెండెంట్ ఇచ్చేసాను, బ్యాకర్ పార్ట్ వచ్చేసి కంప్లీట్గా ఇలా థ్రెడ్ వచ్చేస్తుంది మనకి. అండ్ దీస్ ఆర్ ద ఇయర్రింగ్స్, దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఇయర్రింగ్స్ విత్ అ పర్ల్ అండ్ కొరల్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. బ్లాక్ బీడ్స్లో అబిట్ ఆఫ్ గ్రాండ్గా ఉండి కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ శారీ కట్టేసి పెడితే కనుక సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ పెండెంట్ పైన వచ్చేసి ఏంటంటే లార్డ్ గణేష వచ్చేసారు, ఇదిగో ఇలా వచ్చేసింది. ఓకే, నీట్గా ఉంటుంది, రాయల్గా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1590. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బ్యాకర్ పార్ట్ అంతా కూడా మీకు ఇలా థ్రెడ్ వచ్చేస్తుంది, మీరు నెక్కి లెంత్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1590 ఈజ్ ఎ ప్రైస్. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ ద బ్లాక్ బీట్స్. ఇది వచ్చేసి లెంత్ వచ్చేసి 18 inches వచ్చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ అ పెండెంట్, కింద పార్ట్ అంతా కూడా కార్వింగ్లో వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అ గోల్డ్ రెప్లికా పెండెంట్, మీకు ఫినిషింగ్ వచ్చేసి డల్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. దీనికి వచ్చేసి ఏంటంటే నక్షి బాల్స్ యాడ్ చేసాము అండ్ ఇవన్నీ కూడా కట్టింగ్ బీడ్స్లో ఇచ్చేసాము. మనం అనుకుంటాం కానీ కొన్ని డిజైన్స్ కట్టింగ్ బీడ్స్లో ఇస్తేనే అందంగా ఉంటుంది, రాదర్ దాన్ రెగ్యులర్ స్పిన్నల్స్ కంటే కూడా కట్టింగ్ బీడ్స్లోనే అద్భుతంగా కనిపిస్తాయి కొన్ని డిజైన్స్. సో ఇది కూడా నాకు అలాగే చాలా బాగా అనిపించింది, ఈవెన్ స్పిన్నల్స్ కంటే కూడా ఈ డిజైన్లో వేస్తేనే బాగుంటుంది అనిపించింది. మంచి ట్రెడిషనల్ లుక్లో అయితే ఉంది. దిస్ ఈజ్ అ బ్యాకర్ పార్ట్, మీకు ఇలా వచ్చేస్తుంది. అండ్ కిందంతా కూడా కార్వ్డ్ నక్షి బాల్స్, లెంత్ అప్రాక్సిమేట్లీ 18 inches. ఇంకా నేను బ్యాక్ ఎక్స్టెన్షన్ చేయని ఇస్తాను, 18 inches ఇచ్చాను కాబట్టి దాదాపుగా ఎంత హెల్దీ నెక్ అయినా సరిపోతుంది. బట్ స్టిల్ ఐ గివ్ యూ ద ఎక్స్టెన్షన్. దిస్ ఇస్ నాట్ ఎ 17 inches పెట్టలేదు నేను, ఇది 18 inches లెంత్లో పెట్టాను. ఓకే, ఫినిషింగ్ అంతా ఇదిగో ఇలా వస్తుంది. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 790. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇక్కడ మెయిన్ హైలైట్ వచ్చేసి పెండెంట్ అండ్ ద చైన్ యాజ్ వెల్ యాజ్ ద ఇయర్రింగ్స్. వై దిస్ ఈజ్ సో స్పెషల్ మీన్స్ ఐల్ టెల్ యూ. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే రోజ్ గోల్డ్ పెండెంట్ వచ్చేస్తుంది అనమాట మనకి, యాజ్ ఇట్ ఈస్ డైమండ్ రెప్లికా లాగా వచ్చేస్తుంది. మీకు విడిగా పెండెంట్ కావాలనుకున్నా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. కిందంతా కూడా మొనాలిసా బీడ్స్ వచ్చేస్తాయి. అండ్ దిస్ ఈజ్ అ ఇయర్రింగ్, రోజ్ గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అ బ్యాకర్ పార్ట్, ఇలా వచ్చేస్తుంది. నీట్గా ఉంటుంది, అఫీషియల్గా ఉంటుంది. మీరు బ్లాక్స్లో అయినా వేయొచ్చు, లేదంటే ఏదైనా రోజ్ గోల్డ్ చైన్లో వేయొచ్చు.
ప్రిఫరబుల్ అయితే ఈ రెండు థింగ్స్కి బాగుంటుంది. రాదర్ దాన్ పర్ల్స్ కంటే కూడా థర్డ్ ఆప్షన్ కింద పర్ల్కి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం, అది కూడా బాగానే ఉంటుంది. బట్ ఫస్ట్ ఆప్షన్ అయితే ఐదర్ యూ గో విత్ ద బ్లాక్ బీడ్స్ ఆర్ రోజ్ గోల్డ్లో ఏదైనా చైన్స్ కానీ కంటే మోడల్స్లో కానీ అలా దేంతో సెట్ చేసినా కూడా బాగుంటుంది. అండ్ డిజైన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ యూనిక్ అండ్ వెరీ ప్రెటీ. ఓకే, అండ్ దీని ప్రైస్ అండ్ ఇంకా స్పెషల్గా ఏంటంటే ఈ చైన్ ఉంది చూసారా, దిస్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ అల్లకం కాదు. చూడండి ఇవన్నీ 3-3 బీడ్స్తో వస్తాయి అల్లకం అనేది. ఐ షో యూ క్లియర్లీ, ఒక్కొక్క దగ్గర 2-2 బీడ్స్ వేస్తూ అల్లుతారనమాట ఈ అల్లకం. మీరు కనుక కొంచెం గమనిస్తే ఇది గోల్డ్ అల్లకం, గోల్డ్లో నల్ల పూసలల్లో ఇది ఒక డిజైన్ అన్నమాట. సింగిల్ సింగిల్ బీడ్ కాకుండా డబల్ బీడ్స్ ఇచ్చేసి కట్టు తీగతో అల్లుతూ వెళ్తారు. జనరల్గా ఈ చైన్స్ని అయితే సింగిల్గా వేయడానికి ప్రిఫర్ చేస్తారు. మోర్ నెంబర్ ఆఫ్ లైన్స్లో సింగిల్గా వేయడానికి ప్రిఫర్ చేస్తారు. యూ కెన్ సీ హియర్, మీకు ఇక్కడ చూడండి వర్క్ తెలిసిపోతుంది. ఇదంతా కట్టు తీగ వర్క్, సింగిల్ బీడ్ కాకుండా డబల్ డబల్ నల్ల పూసలు ఉంటాయి కదా, అలా అలైన్మెంట్ ఇస్తూ వెళ్తారు. మీకు ఓన్లీ ఈ చైన్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ 3 లైన్స్ చైన్, 18 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది దిస్ వన్. లేదు అలాంగ్ విత్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ అంటే కంప్లీట్ సెట్ కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. లేదు విడిగా చైన్ లేదంటే విడిగా పెండెంట్ కావాలనుకున్నా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఐ ప్రిఫర్ ఇవి రెండు అయితే పర్ఫెక్ట్ సెట్ అని నేను అనుకుంటున్నాను. ఇవేంటంటే దేనికదే అద్భుతంగా ఉంది. పెండెంట్ ఇయర్ రింగ్స్ అంటే పెండెంట్ ఇయర్ రింగ్స్ అద్భుతంగా ఉంది, అండ్ ఓన్లీ చైన్ కావాలంటే చైన్ కూడా అద్భుతంగా ఉంది. వెరీ వెరీ ప్రెటీ అండ్ వెరీ వెరీ నీట్. అండ్ అంటే నల్ల పూసలతో మీరు ఒక అకేషన్ని హైలైట్ చేద్దాం అనుకున్నా, లేదు అంటే నల్ల పూసలే అక్కడ హైలైట్గా ఉండాలి అనుకున్నా, ప్రతిసారి అంటే ప్రతి అకేషన్కి సెట్స్ వేసుకోవాలనిపించదు, బీడ్స్ కలెక్షన్ వేసుకోవాలనిపించదు కదా. సో ఓన్లీ బ్లాక్ బీడ్స్లోనే హైలైట్ చేద్దాము అనుకుంటే కనుక యూ గో విత్ దిస్ కలెక్షన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ గ్రేట్ గ్రేట్ కలెక్షన్స్. న్యాచురల్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, అండ్ ప్రైస్ వచ్చేసి 2150. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ మీకు విడిగా చైన్ అయినా ఇచ్చేస్తాను, పెండెంట్ అయినా ఓకే, బట్ ఐ ప్రిఫర్ యు గో విత్ దిస్ 2 థింగ్స్తో వెళ్ళండి అని మాత్రం చెప్పేస్తాను హ్యాపీగా. 2150 ఇస్ ద ప్రైస్. దిస్ పీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ వెరీ యూనిక్. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్, దట్ ఈస్ విత్ ద పల్కసర్లు. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ గోల్డ్ రెప్లికా అనమాట. మీకు ఇంతకుముందుకు ఇలా డిఫరెంట్ కేటగిరీలో చేస్తాను అంటే వేరే బీడ్స్ పెట్టి చేశాను, దానికి కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి ఏంటంటే ఒక కస్టమర్ రిక్వైర్మెంట్, తన కోసం మేక్ చేసాము, బట్ వేసుకుంటేనే అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆర్డర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఆనెక్స్ బీడ్స్ యూజ్ చేసాము, అండ్ ఇవన్నీ కూడా పలకసర్లు 2 లేయర్డ్గా ఇచ్చేసాము, మోర్ నెంబర్ ఆఫ్ పీసెస్ వచ్చేసాయి అన్నమాట. ఇవేంటంటే బరువుగా ఉంటాయి కాబట్టి మనం మెడ్లో వేసుకున్నా కూడా మాల ఇలాగే ఇలా నిలుస్తుంది అనమాట, ఇటు అటు ఇలా 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 కదలదు, అలాగ నిలిచిపోతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇది మోర్ బ్యూటిఫుల్. మీ ఇలాంటి బీడ్స్ ఎందుకు రిపీటెడ్గా యూజ్ చేస్తాను అంటే నెంబర్ వన్ ఏంటంటే ఇది గోల్డ్ ఆర్టిఫిషియల్ గోల్డ్ లాగా ఉండదు. నెంబర్ 2 ఏంటంటే ఇది ఓల్డెన్ డేస్లో పెట్టుకునేవాళ్ళు అనమాట, నానమ్మలు తాతమ్మలు జేజమ్మలు పెట్టుకునేవాళ్ళు. దట్ ఇప్పుడు అదేంటంటే మన ద్వారా ఇది ట్రెడిషనల్కి వచ్చేసింది. అండ్ మాకైతే ఇక్కడ లోకల్లోనైతే చాలామంది అడుగుతారు, మేము ఎక్కడ 1 గ్రామ్లో చూడమండి ఒక్క మీ షాప్లో తప్ప అని. ఎస్ అండ్ హ్యాపీలీ అండ్ ప్రౌడ్లీ సేస్ ఇవి నా దగ్గర ఉంటాయి. అలా మీరు ఎప్పుడైనా రండి, ఇయర్ మొత్తంలో ఒక 6-7 మంత్స్ స్టాక్ ఉంటుంది, తర్వాత 3-4 మంత్స్ వదిలేస్తాను అనమాట. అంటే ఇంకా వీటి మీద డిజైన్స్ టెస్ట్ చేసి కాస్త బ్రేక్ తీసుకుంటాను, మళ్ళీ ఒక 4-5 మంత్స్ ఆగి మళ్ళీ నేను రీస్టాక్ చేయించుకుంటాను. అంత క్రేజీగా ఉంటాయి, అంత బెస్ట్గా ఉంటాయి. వీటిని అంత ఈజీగా అండర్ ఎస్టిమేట్ మీరు చెయ్యొద్దు, ఒకసారి వెయ్యండి, దీనికి వచ్చే కాంప్లిమెంట్స్ చూసాక దెన్ యూ టేక్ ద డెసిషన్. ఎస్ దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ పీస్. అండ్ ద లెంత్ వచ్చేసి 24-25-26 ఇంచెస్ అలా ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మీకు షోల్డర్ బోన్ వరకు ఇవి ఇచ్చేసాను, మీకు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఇదే కవర్ అయిపోతుంది. చాలా న్యాచురల్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. ఎస్ నన్ను నమ్మండి అండ్ యూ కెన్ పర్చేస్.
కొన్ని వెయ్యాలి, వేసి తీరాల్సిందే, మాటలు లేవు అంతే. 1900 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ఐ విల్ షో యూ వన్, దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇది కొంచెం హై క్వాలిటీ. దీని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇట్ అపియర్స్ టు బీ డైమండ్ రెప్లికా అని చెప్పొచ్చు. ఫినిషింగ్ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది, అర్థం కాని వాళ్ళకి ఇది ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. బట్ ట్రస్ట్ మీ, ఇదంతా కూడా రోజ్ గోల్డ్ మెటీరియల్. ఎగ్జాక్ట్గా డైమండ్కి రెప్లికా కాపీ చేయాలి అన్న కాన్సెప్ట్తో ఇది మేక్ చేసిన కలెక్షన్. మీకు అవగాహన ఉండే ఉంటుంది, ఈ మధ్యకాలంలో బ్లాక్ బీడ్స్లో డైమండ్స్లోనైతే ఎక్కువగా ఈ డిజైన్సే వస్తున్నాయి. సో దానికి యాజ్ ఇట్ ఈస్గా కాపీ ఇవ్వాలి అన్నట్టుగా. అండ్ ఈ పెండెంట్ ఫినిషింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది. ఇది కూడా అర్థమవుతుంది కదా వై దిస్ ఈజ్ సో స్పెషల్ అనేది. అండ్ దిస్ ఇస్ అ సింపుల్ చైన్, మీకు ఇది లైట్ రోజ్ గోల్డ్లో వచ్చేస్తుంది. అండ్ మధ్య మధ్యలో బ్లాక్స్ వచ్చేసి మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 inches వస్తుంది. అండ్ దీస్ పర్టిక్యులర్ డిజైన్స్ ఇప్పుడు నేను ఒక 2-3 చూపిస్తాను, అవన్నీ ఏంటంటే డైమండ్లో హిట్ డిజైన్స్ అన్నమాట. సో పర్టికులర్గా ఏం చెప్తున్నాను అంటే, దిస్ ఈజ్ అ కాపీ ఫర్ ద డైమండ్. డైమండ్ రెప్లికాకి లైట్ రోజ్ గోల్డ్ పాలిషింగ్లో మేక్ చేసిన కలెక్షన్. మీకు ఇది ఇది ఎంత లైట్గా ఉందంటే, మీకు లైవ్గా చూస్తేనే అర్థమవుతుంది, స్లైట్లీ రోజ్ గోల్డ్ అన్నమాట. మీకు ఈ పెండెంట్ దగ్గర మీకు అర్థమవుతుంది ఫినిషింగ్ ఎంత బాగుంది, ఎంత న్యాచురల్గా ఉంది అనేది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది కూడా మీకు లెంత్ వచ్చేసి 18 inches వస్తుంది. దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. ఇది కూడా డైమండ్ కాపీ రెప్లికా. మీకు పెండెంట్ వచ్చేసి మొత్తం టిల్ట్ వచ్చేస్తుంది, చూడండి ఇలా రొటేట్ అవుతూ వస్తుంది. ఫ్రీక్వెంట్గా ఇలాంటి డిజైన్స్ ఎక్కువగా అయినైతే మీరు ఏ షోరూంలోనైనా చూడండి, పేరు అనవసరం అండి ఇక్కడ. ఏ జ్యువెలరీ కొంచెం పెద్ద షోరూమ్స్లో బేట్లో అయినా చూడండి, ఇలా టిల్ట్ వచ్చిన డిజైన్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగా డైమండ్స్లో కనిపిస్తాయి. బ్యాకర్ పార్ట్ చూడండి, ఇలా వస్తుంది, ఇలా రోల్ అవుతూ ఉంటుందన్నమాట. బాగుంటుంది. ఇది కూడా లెంత్ వచ్చేసి 18 inches. అండ్ పాలిషింగ్ వచ్చేసి స్లైట్లీ రోజ్ గోల్డ్ పాలిషింగ్ వస్తుంది అన్నమాట. స్టోన్ క్వాలిటీ చాలా హైగా ఉంటుంది. వేస్తే ఆ ఆఫీషియల్నెస్ తెలుస్తుంది, నో డౌట్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 950. డైమండ్ కట్ లుక్లో వస్తుంది. ఒక మాటలో చెప్పాలి అంటే, మీకు ఇంకొక ప్రెట్టీ కలెక్షన్ కూడా చూపిస్తాను. ఇది కూడా మీరు గుర్తుపడతారు, ఫ్రీక్వెంట్గా డైమండ్లో కనిపించే డిజైన్. అండ్ పెండెంట్ సేమ్ బ్లాక్ బీడ్స్ విత్ లైట్ రోజ్ గోల్డ్ చైన్ వచ్చేస్తుంది. డ్రెస్సెస్ మీదకి అలా క్యాజువల్ వేర్ మీదకి అయితే చాలా బాగుంటాయి. అండ్ పెండెంట్ కూడా మీకు ఎగ్జాక్ట్గా డైమండ్ లుక్లో వచ్చేస్తుంది. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇదంతా కూడా స్లైట్గా రోజ్ గోల్డ్లో వస్తుంది. మంచి అఫీషియల్ లుక్లో కావాలనుకుంటే కనుక హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ హెసిటేషన్. ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 800. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈజ్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై. ఇక్కడ ఏంటంటే మిడిల్లో వచ్చేసి కుందన్ బాల్ ఇచ్చేసాను. అండ్ ఇదేంటంటే కుందన్ బాల్ ఇచ్చేసాను, పక్కన రియల్ రూబీ ఇచ్చేసాను. దిస్ ఇస్ ద రెగ్యులర్ బ్లాక్ బీడ్స్. మధ్యలో వచ్చేసి ఏంటంటే స్పెషల్ బాల్ ఇచ్చాను. ఇవి నార్మల్,
ఇది వచ్చేసి స్పెషల్ బాల్ ఇచ్చేసాను. వాట్ ఈస్ ద స్పెషల్ ఫర్ దిస్? ఇది స్లైట్లీ వెరీ స్లైట్ పోర్షన్ ఆఫ్ ద సిల్వర్ మిక్స్ అవుతుంది. లక్క తెలుసు కదా, మనం గోల్డ్లో వేస్తాము, లక్క మీద స్టోన్ ఫిట్టింగ్ అవుతుంది అన్నమాట. అందుకే మీకు లుక్ వైజ్గా ఎలా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ కాపీలానే ఉంటుంది. యూ కెన్ సీ ఫ్రమ్ ఎ వెరీ క్లోజ్అప్. ఎ బిట్ ఎక్స్పెన్సివ్ దిస్. మీ ఇక్కడ కాస్ట్ అంతా కూడా ఈ బాల్కే పడుతుంది అన్నమాట. మంచి లుక్లో ఉంటుంది, రాయల్గా ఉంటుంది. దిస్ ఇస్ అ పెండెంట్, సారీ పెండెంట్ కాదు, బాల్, కుందన్ బాల్. ఓకే, ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 590. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ అగైన్ దిస్ పీస్ గాట్ రీస్టాక్డ్. ఇందులో టూ కలర్స్ అయితే రీస్టాక్ అయిపోయాయి. దట్ ఈజ్ విత్ పెండెంట్ వచ్చేసి గ్రీన్లో ఒకటి ఉంటుంది, పర్పుల్లో కూడా ఉంటుంది. అవి రెండు కూడా మళ్ళీ రీస్టాక్ అయిపోయాయి. ఎవరికైనా కావాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు. చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు లాస్ట్ టైం కూడా. ఆల్మోస్ట్ ఒక గ్రీన్లో 15 వరకు మూవ్ అయిపోయాయి. గ్రీన్ 15 అండ్ పర్పుల్ 15. స్టిల్ ఒక 5 పీసెస్ అయితే మళ్ళీ రీస్టాక్ చేయించాను. ఎవరికైనా కావాలనుకుంటే కనుక బుక్ చేసేసుకోవచ్చు. బోత్ కలర్స్ రైట్ నో అవైలబుల్. నేను ఇది మీకు రెండు డిఫరెంట్ టైమ్స్లో చూపించాను అనుకుంటా, నాకు తెలిసి సేమ్ వీడియోలో చూపించలేదు, బట్ రెండు అయితే ఇప్పుడు స్టాక్లో ఉన్నాయి. టూ కలర్స్ ఆర్ అవైలబుల్. దిస్ ఈజ్ విత్ పర్పుల్ అండ్ కిందికి వచ్చేసి ఇలా వచ్చేస్తాయి, అండ్ దిస్ ఈజ్ విత్ గ్రీన్, కిందికి అంతా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. బోత్ ఆర్ లుకింగ్ వెరీ జోరియస్ అండ్ బోత్ ఆర్ వెరీ ప్రెటీ. ఏ కలర్ కావాలో చూస్ చేసుకోవచ్చు. బోత్ ఆర్ లుకింగ్ వెరీ గ్రేట్. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 800. ఆల్ రైట్, ద నెక్స్ట్ వన్ మోర్. దిస్ ఈజ్ ఆల్సో కాపీ ఆఫ్ డైమండ్ ఐ కెన్ సే. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న స్టోన్స్. ఇదంతా పాలిషింగ్ కాదు, జనరల్గానే అయితే ఎనామిల్ అనుకుంటారు కానీ కాదు. ఇవన్నీ స్టోన్స్, చిన్న చిన్న క్యూట్ స్టోన్స్ అన్నమాట. ది బెస్ట్గా వచ్చేసింది. అండ్ వీటికి ఒక బుల్లి ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. అవి కూడా చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. ఓకే, సో గ్రేట్. అంటే సింపుల్గా వేసుకోవాలి అనుకుంటే కనుక హ్యాపీగా వేసేసుకోవచ్చు. మీరు పెండెంట్ క్వాలిటీని అబ్జర్వ్ చేయండి, ఎంత ఎక్స్ట్రీమ్గా ఉంది, ఎంత నీట్గా ఉంది అని. క్యాజువల్ వేర్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈ 650. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ నక్షి బాల్స్లో. ఏం చెప్పాలి మీకు, బాల్స్ని హైలైట్ చేస్తామన్నమాట. ఇక్కడ మెయిన్ ఎంటైర్ వర్క్ గోస్ టు దిస్ నక్షి బాల్స్. ఇదేంటంటే మీకు అబిట్ ఆఫ్ అగైన్ కాస్త పోర్షన్ ఆఫ్ సిల్వర్ మిక్స్ అవుతుంది అన్నమాట ఇందులో మీకు. అందుకే లుక్ వైజ్గా ఎంత ఎక్స్ట్రీమ్గా ఉంటాయంటే ఇవి మొత్తం ఐ క్యాచ్గా ఉంటాయి. ఈ బాల్స్ అనేవి కాన్సన్ట్రేషన్ అంతా దీని మీదకి వెళ్ళిపోతుంది. మీరు చూడండి, 1 gram ఈ క్వాలిటీ రావడం అంటే దట్స్ నాట్ ఎ జోక్. See how pretty it is. ఫస్ట్ టైం ఆర్డర్ ప్లేస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అంటే ఈ బాల్స్ మీద, ఇది ఒకటే కాదండి చాలా కలెక్షన్స్ చేసాము, ఈ బాల్స్ మీద ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళు విడిగా కూడా బాల్స్ తీసుకున్నారు. కావాలండి మాకు, ఇంత చాలా బాగున్నాయి. దిస్ ఈజ్
ఏం చెప్పాలి మీకు, వన్ ఆఫ్ ద బెస్ట్ కలెక్షన్స్. అంటే కాస్త నక్షీ బాల్స్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా నా జాతి వాళ్ళు, అలాంటి వాళ్ళైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఆ లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 inches అలా ఇచ్చేసాము. సూపర్ నీట్గా ఉంటుంది, రాయల్గా ఉంటుంది, ఓన్లీ బాల్స్ని హైలైట్ చేయొచ్చు, ఐ క్యాచ్గా ఉంటుంది అన్నమాట. మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా దీనికి డైవర్ట్ వచ్చేలాగా చేయొచ్చు. ఎందుకలా అంటే ఎక్స్ట్రీమ్ క్వాలిటీ ఆఫ్ ద బాల్స్ అంతే, ఒక మాటలో చెప్పాలి అంటే. ఇంకా ఏం చెప్పాలి అంటే, ఏముందిలేండి 1 gram కదా అని తీసేస్తారు చూసారా కొంతమంది, వాళ్ళకు మరీ మరీ చెప్పాల్సింది ఏంటంటే 1 gram ఈ వర్క్ అనేది అంత ఈజీగా రాదు. మరీ మరీ చెప్తున్నాను నేను, మీరు సిల్వర్ లేదా గోల్డ్కి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే తప్ప అంత ఈజీగా రాదు. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1650. And the next is this one. ఇదంతా కూడా మంచి ట్రెడిషనల్ లుక్లో వచ్చే పెండెంట్ అనమాట, వితౌట్ ఎనీ స్టోన్ వర్క్ లేకుండా గోల్డ్ పెండెంట్ వచ్చేస్తుంది. అండ్ దీనికి వచ్చేసి చైన్, ఇలా గోల్డ్ బాల్స్ చైన్, గోల్డ్ బాల్స్ వచ్చేసి బ్యాక్ అంతా కూడా మిగిలిన దళ్ళ పూసల ప్లెయిన్ చైన్ వస్తుంది అనమాట. క్యాజువల్ వేర్ కంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుంది, బాగుంటుంది. వేస్తే మీరు రఫ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 inches వచ్చేస్తుంది. క్యాజువల్ వేర్కి, మీ వర్క్ ప్లేస్కి అలా డిఫరెంట్గా దీన్ని వాడుకోవచ్చు. అండ్ ఇందులో నియర్ బై డిజైన్స్ 2 ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటంటే, డిఫరెన్స్ ఏంటి అంటే పెండెంట్లో కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే ఫ్లాట్గా వచ్చేసి వర్క్ వస్తుంది. ఇదిగో ఇలాగా, ఓకే, ఫ్లాట్గా వచ్చేసి వర్క్ వస్తుంది. గాట్ ఇట్. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే లిటిల్ బిట్ ఎంబోజ్డ్గా వస్తుంది. అండ్ ఇక్కడ ఫ్లవర్ వస్తుంది పైన. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఈ చైన్, ఈ మధ్యలో యూజ్ చేస్తే బాల్స్, ఈ బ్యాక్ చైన్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. పాలిషింగ్ కానీ ఫినిషింగ్ కానీ నీట్గా ఉంటుంది. దిస్ ఈజ్ అ గోల్డ్ పాలిషింగ్ చైన్, మీరు రఫ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ద ప్రైస్ ఈజ్ సేమ్ ఫర్ దీస్ 2 things. 500 ఈజ్ ద ప్రైస్. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. దయచేసి పర్టికులర్గా ఈ బ్లాక్ బీట్స్ వీడియోని షేర్ చేయడం కానీ, ఫార్వర్డ్ చేయడం కానీ, లైక్ చేయడం కానీ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.